కోసం పోచిల కోసం ముఖ్యమంత్రి కాపల కుక్కలుగా మారిన వాళ్ళకి మాత్రమే బీజేపీ వెతకం. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు మేము కలిసి పనిచేస్తాం, నక్సలైట్ల చేతిలో వాళ్ళు త్యాగం చేశారు, నక్సలైట్ల చేతిలో నమ్మిన సిద్ధాంతం కోసం మేము త్యాగం చేస్తాం, మేము చచ్చిపోయాం వాళ్ళు చచ్చిపోయారు. కానీ ఈ మధ్య ముఖ్యమంత్రి చీల్చుడు కదా, ఇలా బోరెల్లి గ్రామంలో కులాలు కలిసి ఉంటాయి, ఒక్క కులపోలు కలిసి ఉంటే ముఖ్యమంత్రి రాత్రి నిద్రపోతారు, మైండ్ పనిచేయదు. అప్ప వీళ్ళు కలిసి ఉంటారా ఉంటే అవుట్ అని చెప్పి వాళ్ళు చీల్చి పడతారు, కులాలను చీస్తాడు, సంఘాలను చీస్తాడు, సంస్థలను చీస్తాడు, రాక్షసాన్ని ముందు ఫామ్ హౌస్ అవుతాను. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి వచ్చాక తన ప్రజా సంగ్రామ యాత్ర మొన్న స్టార్ట్ అయింది, నాలుగు రోజుల క్రితం ఎండ టెండర్లు తిరుగుతున్నాం, పోయినసారి త్రీనం, వరుసలు త్రీనం, ఎండలు త్రీనం, త్రీనక ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, సమస్యలు తెలుసుకున్నాక అన్ని బాధలు కష్టాలు తెలుసుకున్నాక బీజేపీ మీకు అండగా భరోసా ఇచ్చినాం, అందరు తండోపతండలుగా గిట్ట గ్రామ గ్రామాన్ని మాకు మంగళాలు తెచ్చారు, బొట్లు పెట్టరు, షాలు కప్పిరు, సన్మానాలు చేసిరు, పూల వర్షం గురిపించారు, అట్లా స్వాగతం పలికింది. కాబట్టి సమస్యలు తెలుసుకొని మొదటి విడత సంగ్రామ యాత్రలో పేదలకు ఉచిత విద్యుత్, ఉచిత విద్య, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మొదటిసారి ప్రామిస్ చేసినాం. ఇక్కడ మొన్నట్టు చేస్తుంటే ఆర్డీఎస్ 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 ఇప్పుడు మా చిత్తనని చెప్పాడు, 12 నుంచి 40 వరకు డిస్ట్రిబ్యూటర్ ఉన్నా కూడా ఒక్క ఎకరానికి ఒక గిడ్డ చుక్క నీళ్ళు వాడతలేదు, గడ్డి మూర్చే కిరాణ రంగులతో అంత గడ్డి మూర్చే ఎక్కడికి అక్కడ. ముఖ్యమంత్రి కుర్చేసుకొని కూర్చుంటాడు, మా చిత్తనని ఇప్పుడే కూర్చున్నాడు కుర్చేసుకొని, గిడ్డ ముఖ్యమంత్రి అధ్యక్షుడు ఈ కుర్చేసుకొని కిరాణ పొట్టి కూర్చుంటా, ఇక్కడ ఆర్డీఎస్ సంగతి చూస్తా బిడ్డ ఆర్డీఎస్ ఎట్లా చూస్తా అన్నాడు లేదా, అన్నాడు లేదా, నీళ్ళు వస్తున్నాయా మరి వస్తున్నాయా, ఇప్పుడు రాగా చెప్పొచ్చిన జిల్లాలో చెప్పొచ్చిన కుర్చేసుకుంటే రాదు ఆర్డీఎస్, చేతిలో బరిగే పట్టుకొని కూర్చుంటే వస్తుంది, అవునా కాదా, ఇస్తే మీరు బరిగేస్తే బరిగేసుకపోతే దండేస్తే దండేసుకపోయి మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ఈ ప్రాంతంలో సమస్య పరిష్కారం ఏంటంటే ఆర్డీఎస్ ద్వారా మీకు నీళ్ళిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. నీళ్లు లేవు, ఎడారైంది, ఎండిపోతుందంటే ఒక తుపాకీ రాముడు అట్టడం అన్న పండించండి, పాదయాత్ర వేస్తుండు, ఎందుకు వేస్తుండు అంటే పాలమూరు పచ్చం ఉందట, పాలమూరులో రైతులు అందరూ నకిలీ విత్తనాలు లేక నష్టపోకుండా మిర్చి తెగుళ్ళు వట్టకుండా మిర్చి మంచిగా వండి ఇక్కడ మిర్చి అమ్ముకోవడానికి మార్కెట్ ఉందట, ఇక్కడ బస్ స్టాండ్ ఉందట, ఇక్కడ కాలేజ్ ఉందట, ఇక్కడ హాస్పిటల్ ఉందట, ఇక్కడ నుంచి ఎవరు కర్నూలు ఊతలేరట, అందరు ఇక్కడనే వైద్యం చేసుకుంటున్నట, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట, రైతులకు రుణమాఫీ ఇచ్చినట, ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చిందట, అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందట, పెన్షన్లు ఇచ్చిందట, రేషన్ కార్డులు ఇచ్చినట, బియ్యం ఇచ్చినట, అన్ని ఇచ్చింది. కాబట్టి ఈ పాలమూరు పచ్చ ఉందట, పచ్చ ఉంటే నేను చిచ్చు కొడుతున్నాడు, పచ్చ ఉంది అన్న పాలమూరు పచ్చ ఉందా, గట్టి చెప్పాలి గట్టి ఆడవాళ్ళు చేతులు చెప్పాలి పచ్చగుండా, వాళ్ళు పచ్చగుండరే వాళ్ళు ఫామ్ హౌస్ లో మంచిగా చల్లగా నిద్రపోతాడు కేసీఆర్ సార్.